మేడ్చల్ జిల్లా అల్వార్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్ మచ్చబొల్లారం నుండి భారతీయ జనతా పార్టీ తరపున బి ఫామ్ టికెట్ పొందిన సర్వే నరేష్ మచ్చబొల్లారం ఆంజనేయ స్వామి దేవాలయం నుండి అల్వార్ మున్సిపాలిటీ వరకు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ ఇచ్చిన బండి సంజయ్కు, ఎమ్మెల్సీ రామచందర్కు, బీజేవైఎం భానుప్రకాష్కు కృతజ్ఞతలు తెలిపారు. మచ్చబొల్లారం డివిజన్ నుండి దాదాపు 5000 మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాష్ చౌదరి, గోపి, అమర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆశ మీద ఈ ఒక డివిజన్ ని డెవలప్మెంట్ చేస్తానని నమ్మకంతో నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నేను వాళ్ళ ఆశయాలకి అనుగుణంగానే పని చేస్తానని బండి సంజయ్ నాయకత్వం, ఎమ్మెల్సీ రామచంద్ర నాయకత్వం, మన బీజేవైఎం నాయక భానుప్రకాష్ అన్న గారి నాయకత్వం ని సంతృప్తి చెందేటట్టు 5000 మెజారిటీ తక్కువ కాకుండా ఈ యొక్క మచ్చబొల్లారం డివిజన్స్ మేము గెలుస్తామని పూర్తి నమ్మకం మాకున్నది. పాదయాత్ర చేస్తూ నామినేషన్కి వస్తుంటే ప్రజలంతా చిరునవ్వుతూ మమ్మల్ని స్వాగతిస్తూ ఇక మీరే ఇది విజయోత్సవ ర్యాలీలాగా మాకు అనిపిస్తున్నది. మచ్చబొల్లారం అడ్డ ఇక బీజేపీకి అడ్డలాగా మారబోతుంది. ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారని సంతృప్తిగా మేము నమ్ముతున్నాము. మార్పు కోసం బీజేపీకి సపోర్ట్ చేస్తారని ఈసారి మాత్రం ఖచ్చితంగా నన్ను బలపరిచిన బీజేపీ పార్టీ సర్వే నరేష్ని గెలిపిస్తారని